మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఫ్రెండ్స్, యాజ్ వి హావ్ ఆల్రెడీ నోన్ అబౌట్ రీసెంట్లీ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ రిలీజ్డ్ టు న్యూ నోటిఫికేషన్స్ రిగార్డింగ్ రైల్వేస్. వాట్ ఈస్ ద ఫస్ట్ నోటిఫికేషన్? దట్ ఈస్ ఆర్ఆర్బీ జేఈ. ఓకే, ఆర్ఆర్బీ జేఈ, దిస్ ఈస్ ద ఫస్ట్ నోటిఫికేషన్. అండ్ సెకండ్ నోటిఫికేషన్ ఈస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. ఓకే, మనకందరికీ తెలిసిందే ఈ టూ నోటిఫికేషన్స్ రీసెంట్లీ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ రిలీజ్డ్. ఓకే, సో రిగార్డింగ్ ఆర్ఆర్బీ జేఈ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, సో ఈ రెండు నోటిఫికేషన్స్లో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కీ రోల్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనకి ఈ టూ నోటిఫికేషన్స్లో ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అనేది మనకి ఎంతవరకు కీ రోల్ అనేది పోషిస్తుందో జస్ట్ మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1. ఓకే, ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? టెక్నీషియన్ గ్రేడ్ 1. సో రిగార్డింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1లో హౌ మెనీ మార్క్స్ వీ హ్యావ్ అలోకేటెడ్ ఇన్ దిస్? సో రిగార్డింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1లో వీ హ్యావ్ 20 మార్క్స్. సో టెక్నీషియన్ గ్రేడ్ 1లో మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అంటే 20 మార్క్స్ వెయిటేజ్. సో మనం కోర్స్ ఎప్పుడు లాంచ్ చేసాం? మే. ఓకే, మే 2024 ఐ థింక్, ఆల్మోస్ట్ మే ఆర్ ఏప్రిల్. సో ఐ థింక్ ఏప్రిల్ ఆర్ మేలో మనం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2024 ఆర్ మేలో మనం ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ ఓన్లీ కంప్యూటర్స్ నుంచే మనం ఐ థింక్ 100+ వీడియోస్, ఆల్మోస్ట్ కంప్యూటర్స్ నుంచే వీ హ్యావ్ అప్లోడెడ్ నియర్లీ 100+ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ఇన్ అవర్ ఛానల్ ద పిఆర్ అకాడమీ మేనేజ్మెంట్ ఇస్ ఆల్సో అప్లోడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనాలిసిస్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఓకే, అంటే ఏ టాపిక్ ఎలా చదవాలి, మనకి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అనేవి ఎలా అడుగుతున్నాడు, సో ప్రతి టాపిక్ కూడా మనం అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఏ రెండు బెనిఫిట్ అవుతుంది అంటే ఇక్కడ ఆర్ఆర్బీ జేఈ ఒకటి, అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఒకటి. ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 కోర్స్ స్టార్టింగ్ నుంచి తీసుకొని రెగ్యులర్గా వీడియో క్లాసెస్ ఫాలో అవుతూ మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ ఎంసీక్యూస్ అనాలిసిస్ కూడా ఫాలో అవుతూ ఉంటున్నారో వాళ్ళకు నిజంగా ఈ రెండు కూడా విచ్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్ అండ్ ఫ్రూట్ఫుల్ టు దోస్ ఆస్పిరెంట్స్. సో ఆర్ఆర్బీ జేఈ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ జేఈలో మనకి ఆర్ఆర్బీ చూడండి, మనకు ఆర్ఆర్బీ జేఈలో మనకి 10 మార్క్స్ వెయిటేజ్. రిగార్డింగ్ ఎన్టీపీసీ, వాట్ అబౌట్ ఎన్టీపీసీ? ఎన్టీపీసీలో మీకు వస్తే సార్ ఎన్టీపీసీలో అసలు కంప్యూటర్స్ చదవాలంటే చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, చూడండి చెప్తాను. సో రిగార్డింగ్ ఎన్టీపీసీకి వచ్చేసరికి చూడండి, రిగార్డింగ్ ఎన్టీపీసీకి వచ్చేసరికి కంప్యూటర్ చదవాలో వద్దా అని చాలామందికి అయితే మాత్రం డౌట్ఫుల్గా ఉంది. సో మై సజెషన్ ఈజ్ ఇఫ్ యు సీ ద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మీరు ఎన్టీపీసీలో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ గివెన్ 5 to 6 marks, 5 to 6 marks రిలేటెడ్ టు కంప్యూటర్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్లో ఎన్టీపీసీకి స్టేజ్ 1 స్టేజ్ 2కి మనకి 5 to 6 marks ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కంప్లీట్గా బేసిక్స్ ఆఫ్
కంప్యూటర్స్ అనేది కంప్లీట్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టార్టింగ్ నుంచి రిగార్డింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 నుంచి టిల్ 9 వరకు వాళ్ళకి 5 to 6 marks గెయిన్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. సో ఎవరికి కష్టం అవుతుంది, అసలు కంప్యూటర్ సబ్జెక్ట్ని ఎవరైతే మనకి లైట్గా తీసుకున్నారు అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా ఎన్టీపీసీకి జేఈకి వచ్చిన వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనకు ఆర్ఆర్బి జేఈలో కూడా, సో ఆర్ఆర్బి జేఈలో కూడా మనకి 10 marks మెన్షన్ చేయడం జరిగింది. 10 marks అంటే అంత ఈజీ కాదు మనకి. ఓన్లీ కంప్యూటర్స్ నుంచి 10 marks ఇస్తున్నాడు అంటే ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. సో రిగార్డింగ్ ఎన్టీపీసీకి కూడా 5 to 6 marks అట్లీస్ట్ 4 bits అనేవి ఉంటున్నాయి, ఏ స్లాట్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ 4 marksే కదా మనకి కంప్యూటర్స్ వచ్చేసరికి ఎన్టీపీసీలో అవసరమా అని. మీకు ఒకసారి నోటిఫికేషన్ చూడండి, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు జనరల్ అవేర్నెస్లో. సో జనరల్ అవేర్నెస్లో మనకి టాపిక్స్ ఏంటి మొత్తం దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 20 topics ఇంక్లూడ్ జరిగింది. జనరల్ అవేర్నెస్లో 20 topics ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ 20 topics ఈ కంప్యూటర్స్ అనేది 1 of the topics అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇందులో జనరల్ అవేర్నెస్లో మనకి ఏటేట వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ స్టాక్ జీకే, ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సో ఈ కరెంట్ అఫైర్స్లోనే మనకు మొత్తం మళ్ళీ స్పోర్ట్స్, ఇంకా ఇందులోనే మనకి అపాయింట్మెంట్స్, నెక్స్ట్ అపాయింట్మెంట్స్తో పాటు ఎంఓయూస్, అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ సంబంధించినవి మొత్తం అన్నీ వస్తాయి. ఇంకా ఇందులోనే మళ్ళీ ఇంకా మనకి డ్యాన్స్కి సంబంధించి, నెక్స్ట్ పార్క్స్ సంబంధించి, నెక్స్ట్ స్టేడియమ్స్, ఓకే, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కూడా మనకి ఈ 40 marks ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనకి ఇవన్నీ మనం ఎలా ఇస్తాడు 40 marks కదా మొత్తానికి. సో అంటే దాని అర్థం ఏంటి, ప్రతి టాపిక్ నుంచి కూడా ఆల్మోస్ట్ 2 to 3 bits అడుగుతాడు. సపోజ్ ఆడికి ఇష్టమైతే ఫిజిక్స్ నుంచి ఒక 5-6 అడిగేస్తాడు, లేదు ఆడికి ఇష్టమైతే బయాలజీ నుంచి ఒక 5-6 అడిగేస్తాడు, లేదు ఆడికి ఇష్టమైతే స్టాక్ జీకే నుంచి 5-6 అడిగేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ఎవరైతే ప్రీవియస్గా మనకి ఎన్టీపీసీ రాశారో ఒకసారి వాళ్ళని అడగండి, లేదా మీరు ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్ సర్వైస్ చేయండి. ఒక స్లాట్కి వాడు ఫిక్స్ అవుతాడు. ఎలా ఫిక్స్ అవుతాడు అంటే ఒక సైన్స్ నుంచి ఒక 10 bits ఇద్దాము, లేదనుకుంటే ఒక స్టాక్ జీకే నుంచి 10 ఇచ్చేద్దాం, లేదనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 5 ఇద్దాం, లేదనుకుంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 ఇచ్చేద్దాం. సో ప్రతి టాపిక్ కూడా ఇందులో ఇంపార్టెంట్, ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ అడుగుతాడు అనేది ఎవ్వరము చెప్పలేము. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ద సేమ్ ప్యాటర్న్ ఈజ్ ఫాలోడ్ కావాల్సి. మీరు ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ చూసుకోండి, ఎన్టీపీసీ రిగార్డింగ్ స్లాట్ వైజ్ ఏవైతే మనకి ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్స్ అనేది పెడతాడో మీరు ఒకసారి ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఒక స్లాట్కి ఏం చేస్తాడు, కెమిస్ట్రీ నుంచి అడుగుతాడు. అసలు కెమిస్ట్రీ నుంచి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయము కానీ కెమిస్ట్రీ నుంచి అడుగుతాడు. ఇంకో స్లాట్కి ఏం చేస్తాడు, కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. ఇంకో స్లాట్ కంప్లీట్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సో మొత్తం అన్నీ కూడా మనకి ఈ 40 marks అడుగుతాడు. సో ఈ 40 marks మనకి కంప్యూటర్స్ కూడా మనకి అడగడం జరుగుతుంది. సో అవి 2 అడుగుతాడా, లేకపోతే 3 అడుగుతాడా, 4 అడుగుతాడా, 5 అడుగుతాడా, 6 అడుగుతాడా, ఎన్నైనా అడగచ్చు. మీరు నోటిఫికేషన్లో చూస్తే స్టేజ్ 1 స్టేజ్ 2 క్లియర్గా మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో టాపిక్స్ ఏముంటాయి, టాపిక్స్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 చూడండి. ఓకే, టాపిక్స్ అనేవి టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మొత్తం ఎన్ని టాపిక్స్ ఉంటాయి, 10 topics ఉంటాయి. ఓకే, ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి 10 topics అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ 10 topics చదివితే మనకి ఇక్కడ 20 marks కవర్ అవుతుంది.
అట్ ది సేమ్ టైం ఆర్ఆర్బి జైల్లో 10 marks కవర్ అవుతుంది, అండ్ ఎన్టీపీసీలో స్టేజ్ 1 స్టేజ్ 2లో అది ఇన్కేస్ ఒకవేళ ఇస్తే మోర్ దాన్ 3 బిట్స్, 3 to 5 బిట్స్ ఇస్తారు కాబట్టి, లేదా 5 to 6 బిట్స్ ఇస్తారు కాబట్టి ఆ 5 బిట్స్ కూడా ఈజీగా మనకి స్కోర్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవి కాకుండా ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ మనకి ఎక్కడ ఎక్కువ వెయిటేజ్ అంటే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఈ రెండిట్లోని కూడా మనకు చాలా వెయిటేజ్ ఉంది, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో కూడా. సో కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది లైట్ తీసుకోవడానికి అయితే అస్సలు లేదు మనకి, ఎందుకంటే మనకి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో కూడా మనకు 15 marks అడుగుతాడు, ఈచ్ బిట్ క్యారీ 3 marks, సో 45 marks అన్నమాట మనకి. ఓకే, సో 15 3 45 marks ఓన్లీ ఫర్ కంప్యూటర్ సబ్జెక్ట్ అండ్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, సో అంత వెయిటేజ్ ఉంది మనకి. సో అందుకే స్టార్టింగ్ నుంచి ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఎన్టీపీసీ కానీ జేఈ కానీ, ఎందుకంటే జేఈలో కూడా 10 marks మీరు సబ్జెక్ట్ 10 marks ఇస్తున్నాడంటే కంపల్సరీగా పేపర్ క్వాలిఫై అవ్వాలంటే మనకి కంప్యూటర్స్ కీ రోల్, 10కి 10 marks రావాలి ఇక్కడ. ఇక్కడ 10కి 10 marks వస్తేనే కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే జనరల్ అవేర్నెస్ కానీ వాడు ఒకవేళ హిస్టరీ నుంచి కానీ ఏమైనా టఫ్ బిట్స్ అడిగినప్పుడు అక్కడ వదిలేయడానికి మనకి ఛాన్స్ ఉండాలి అంటే ఇక్కడ 10కి 10 రావాలి. కంప్యూటర్స్లోనే మీకు మార్క్స్ రాకపోతే మీకు జాబ్ ఎలా వస్తుంది చెప్పండి. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు జేఈలో 10కి 10 marks వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు రిమైనింగ్వి వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు, అర్థమవుతుందా? అంటే ఇక్కడ కంపల్సరీ మీకు 10కి 10 వచ్చేయాలి, 10కి 10 వచ్చేయాలి అంటే అవి అంత ఈజీగా రావు, ప్రతిదీ చదవాలి. ఆ టాపిక్స్ ఏవైతే ఇంక్లూడ్ చేసాడో ఆ టాపిక్స్ మొత్తం పైన మీకు పట్టు ఉంటేనే మీరు 10కి 10 వస్తాయి. రిగార్డింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1లో కూడా 20కి 20 రావాలి, అట్లీస్ట్ 20కి 18 marks రావాలి. 18 marks వస్తేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. కంప్యూటర్స్ మీకు 18 marks రాకపోతే రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ జనరల్ సైన్స్ కానీ మీకు మార్క్స్ ఎలా వస్తాయి? అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చేసి ఇక్కడ మార్క్స్ రాకపోయినా కూడా మనకి ఎగ్జామినేషన్లో మనకి వెయిటింగ్ లిస్ట్లో మనం వెనక్కి వెళ్ళిపోతాం. సో వెయిటింగ్ లిస్ట్లో మనకి ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్లోనే ముందు ఉండాలి అంటే కట్ ఆఫ్కి కంప్యూటర్ సబ్జెక్టే ముందు రావాలి మనకి. ఇక్కడ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ వచ్చేస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. అంటే మిగతా బిట్లు ఏమైనా కష్టంగా ఇచ్చినా కూడా మనకి ఇక్కడ అది యాడ్ స్కోర్ అవుతుంది, కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు, యాక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ అవుట్ ఆఫ్ వచ్చేస్తే. సో ఇప్పుడు ఇందులో మనం చూడండి చెప్తాం. సో కంప్యూటర్స్ అనేది మనకి ఎస్ఎస్సి సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి అలాగే అట్ ది సేమ్ టైం ఈ ఎన్టీపీసీకి కూడా అంత వెయిటేజ్ ఉందన్నమాట. సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి టాపిక్స్ ఏంటి ఇంక్లూడ్ చేశాడు అసలు ఇందులో? ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఓకే, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది ఒక టాపిక్ మనకి, ఫస్ట్ టాపిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్, ఓకే. నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, ఓకే. ఇంకేంటి ఇందులోని ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్? నెక్స్ట్ వైరస్, ఓకే. ఇంకా సో ఇందులోనే మనకి మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఇవి మ్యాక్సిమం మనకి ఇచ్చేవి ఏమైనా ఉంటే ఇందులో ఉంటాయి. ఇంకా ఇందులో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ స్టోరేజ్ డివైడర్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రీవియస్లీ మనం చాలా వీడియోస్ దీనిపైన చేయడం జరిగింది. ఇఫ్ యూ ఎనీ వన్ డిడ్ నాట్ వాచ్ దోస్ వీడియోస్,
బెటర్ టు గో బ్యాక్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ వాచ్ ఆల్ దీస్ కంటెంట్ రిలేటెడ్ టు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఇందులో చూడండి, మనకి మెయిన్గా ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏం చదవాలి, మెయిన్గా ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో చదవాల్సింది ఏంటి అంటే మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చదవాలి. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో మెయిన్గా చదవాల్సింది ఏంటి అంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో మెయిన్గా చదవాల్సింది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఈ రెండు మెయిన్. అలాగే ఇందులోనే మళ్ళీ మనకి డెస్క్టాప్ ఫ్యూచర్స్ అని ఇంకోటి చెప్పుకున్నాం మనం. డెస్క్టాప్ ఫ్యూచర్స్. సో మెయిన్గా చదవాల్సింది ఏంటంటే ఈ త్రీ టాపిక్స్. సో ఈ త్రీ టాపిక్స్ చాలా డీటెయిల్గా మన అనాలిసిస్ చేయడం జరిగింది. ఎక్కడ అనాలిసిస్ చేయడం జరిగింది? పిఆర్ అకాడమీ యాప్లో. సో పిఆర్ అకాడమీ యాప్లోకి వెళ్తే మనం ఇందులోనే కంప్యూటర్ సంబంధించి 100+ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది పిఆర్ అకాడమీ యాప్లో. సో ఆల్మోస్ట్ చాలామంది సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో చాలామంది తీసుకున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మనం ఈ కోర్స్ ప్రైజ్ ఎంత మనం మెన్షన్ చేయడం జరిగిందంటే 1000 రూపీస్ నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్స్ బట్ ఆల్సో ఇట్ కెన్ కవర్ ఆల్ ద రిమైనింగ్ టాపిక్స్ ఆల్సో లైక్ జనరల్ అవేర్నెస్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ రీజనింగ్. సో ఇవి కూడా మొత్తం అన్ని కలిపే 1000 రూపీస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చాలామంది తీసుకున్నారు అట్ ద సేమ్ టైం చాలామంది కాల్ చేసి కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్పడం కూడా జరిగింది. అంటే మనం అంత డీటెయిల్గా ఇచ్చాం అనమాట. మీరు కావాల్సే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎక్కడైనా చూసుకుంటే ఇంత డీటెయిల్డ్ కంటెంట్తో 100+ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందంటే అది ఓన్లీ పిఆర్ అకాడమీ మాత్రమే చేశారు. సో ఇవి మనకి మెయిన్గా మనకు ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో చదవాల్సింది ఏంటి అంటే ఇవి. సో ఇప్పుడు దీని తర్వాత ఇంకా మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ చూడండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చదవాల్సింది ఏంటి? విండోస్. నెక్స్ట్ లైనక్స్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ యూనిక్స్, ఇంకా ఆండ్రాయిడ్. సో ఇవన్నమాట మెయిన్గా చదవాల్సిన ఇందులో ఏంటంటే ఈ 4 ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలియాలి. విండోస్ ఏంటి, విండోస్లో మనకి ఏం తెలియాలి, విండోస్లో మెయిన్గా చదవాల్సింది ఏంటి అంటే విండోస్లో మెయిన్గా చదవాల్సింది వెర్షన్స్. అంటే విండోస్ 1 నుంచి ఇప్పుడు విండోస్ 11-15 వరకు వెర్షన్స్ ఏ ఇయర్లో రిలీజ్ అయ్యాయి, ఏ వెర్షన్లో ఏ ఇన్పుట్ డివైస్ వచ్చింది, ఏ స్టోరేజ్ డివైస్ వచ్చింది, మొత్తం అంతా చదవాలి. అప్పుడు ఆ విండోస్ అనేది మనం ఈజీగా మనం సేమ్ లైనక్స్ కూడా. ఇక్కడ మనకి లైనక్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి, ఆర్కిటెక్చర్. సేమ్ యూనిక్స్ కూడా అంతే, ఆర్కిటెక్చర్ చదవాలి. ఓకే, ఈ ఆండ్రాయిడ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్కి సంబంధించి మస్కట్ ఏంటి, సో ఇంటర్ఫేస్ ఏంటి, ఇవన్నీ చదవాలి. సో ఇందులో మెయిన్గా ఇవి. సో ఇవన్నీ కంప్లీట్గా చదివితేనే మనం గ్రేడ్ 1లో 20 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. రిగార్డింగ్ జేఈ కూడా, ఆర్ఆర్పి జేఈలో కూడా మనకి 10 మార్క్స్ వస్తాయి. ఎన్టీపీసీలో కూడా ఈజీగా ఏది అడిగినా 5 మార్క్స్ స్కోర్ చేయగలం. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా చదివితే. సో మీరు పేపర్స్ కూడా చూసుకోండి, అంత ఈజీగా అయితే ఉండట్లేదు మనకి బిట్స్ కూడా.
సో బిట్స్ కూడా ఇంత ముందులాగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైడర్స్ మనకేవో తెలిసిన మాత్రమే చదువుకొని వెళ్ళిపోతే జరగడం అవ్వదు. సో కంప్లీట్గా 20-20 వెయిటేజ్ మనకి స్కోర్ చేయాలన్నా, 10-10 స్కోర్ చేయాలి అన్న కంప్లీట్ కాన్సెప్ట్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్లో మెయిన్గా చదవాల్సింది ఏంటి? టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, అంటే ఇందులోకి ఏటట్ వస్తాయి? ల్యాన్, వ్యాన్, మ్యాన్, శాన్, ప్యాన్, క్యాన్. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఈ కంప్లీట్గా ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇవి చదివితేనే మనకి ఇందులోంచి కంపల్సరీ బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ డివైజెస్. డివైజెస్ అంటే ఇక్కడ ఏటా వస్తాయి? హబ్, రోటర్, స్విచ్, మోడెమ్, గేట్వే. నెక్స్ట్ ఫైర్వాల్. సో ఇవన్నీ, సో ఈ డివైజెస్ అన్నీ కూడా కంప్లీట్గా చదవాలి. ఇవి మనం ఏం చేసాం? విత్ పిక్స్తో అన్నమాట. బ్రిడ్జ్, సో బ్రిడ్జ్ టాపిక్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ పిక్ పెట్టాం, అట్ ద సేమ్ టైం హబ్ టాపిక్ వస్తే హబ్ పిక్ పెట్టాం, స్విచ్ టాపిక్ వస్తే స్విచ్, అసలు అందులోంచి డేటా అనేది ఎలా మనకు పాస్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఈ టాపిక్స్ గురించి కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకే, సో నెట్వర్క్ నుంచి మెయిన్ ఇవి చదవాలి. ఓకే, అలాగే ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. సో ఇంటర్నెట్లో ఏంటి, ఆల్మోస్ట్ ఇంటర్నెట్ అనేది అసలు ఇప్పుడు వచ్చింది, ఇంటర్నెట్ నుంచి మనకి ఇందులో ఇంకా కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అలాగే ఈమెయిల్, ఈమెయిల్లో ఉండే ఫీచర్స్, అంటే ఈమెయిల్లో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి? ఈమెయిల్లో ఇన్బాక్స్, డ్రాఫ్ట్, సెంట్ ఐటమ్స్, ట్రాష్. ఓకే, నెక్స్ట్ స్పామ్. సో ఈమెయిల్కి సంబంధించిన కంప్లీట్ ఫ్యూచర్స్ అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైనా మన వీడియోస్ కనుక చూడలేకపోతే, సో ప్రీవియస్గా ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది యూట్యూబ్లో కూడా మన పిఆర్ అకాడమీ ఛానల్లో. సో ఎవరైతే టాపిక్ వైజ్ అనాలిసిస్ వీడియోస్ చూడలేదో, గో అండ్ గెట్ బ్యాక్ అండ్ వాచ్ దెమ్. సో చూడలేని వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి చూడండి, ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో మై సజెషన్ ఈజ్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1, ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఎల్పి. సో ఇప్పుడు ఈ 6 నోటిఫికేషన్స్లో కూడా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది విచ్ ఈజ్ వెరీ వెరీ మోర్ వెయిటేజ్. ఎందుకు ఎక్కువ వెయిటేజ్ అంటే, మీకు ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు కంప్లీట్గా స్కోర్ చేయగలిగితేనే రిమైనింగ్ టాపిక్స్లో ఇన్కేస్ కష్టంగా ఉన్నా కూడా మీకు యాడ్ స్కోర్ అట్ ద సేమ్ టైం యాక్యురేసీ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీరు కంప్యూటర్ సబ్జెక్ట్ ఈజీ కాబట్టి లైట్ తీసుకుని ఇక్కడే స్కోర్ చేయలేకపోతే మీకు వెయిటింగ్ లిస్ట్లో ఇప్పుడు కాంపిటీషన్లో మీరు ఎనకపడపడం జరుగుతుంది, కానీ ముందు వెళ్ళడం ఎలా అవుతుంది? సో అందుకే మీరు ఏం చేయాలి, ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ని మాత్రం డోంట్ టేక్ ఇట్ యాజ్ లైట్. సో లైట్ తీసుకోవడానికి అయితే అస్సలు లేదు, లైట్ తీసుకుంటే కంప్లీట్గా కూడా యూ విల్ లాస్, కంప్లీట్గా మీరే నష్టపోతారు. ఎందుకంటే ఈ ఆర్ఆర్బి జేఈకి 10 మార్క్స్, టెక్నీషియన్ గ్రేడ్ 1కి 20 మార్క్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా పట్టుకుంటే మిగతా అన్నీ ఈజీ అయిపోతాయి మీకు. ఓకే,
సో ఎవరైతే అనాలిసిస్ వీడియోస్ మిస్ అయ్యారో గో అండ్ గెట్ బ్యాక్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఆల్సో. ఈ పిఆర్ అకాడమీలో చాలామంది తీసుకోవడం జరిగింది, వాళ్ళని కావాలంటే ఒకసారి అడగండి. ఎందుకంటే నాకు పర్సనల్గా ఫోన్ చేశారు చాలామంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పింది 100+ వీడియోస్ నాకు పర్సనల్గా కాల్ చేసి ఏం చెప్పారంటే చాలామంది ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, అసలు రిమైనింగ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏవి కూడా కంప్యూటర్స్ ఇన్ని వీడియోస్ అయితే పెట్టలేదు. సో చాలా చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేశారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఎంఎస్ ఆఫీస్ నుంచే మనం ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అన్నీ కలిపి విత్ పిక్స్తో థియరిటికల్గా మనం ఇచ్చాం. మామూలుగా ఎంఎస్ ఆఫీస్ ఏంటంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలో చెప్పేస్తారు, కానీ మనం కమింగ్ టు ద ఎగ్జామినేషన్కి వచ్చేసరికి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితేనే మనకి ఈజీగా స్కోర్ చేయడం అవుతుంది కాబట్టి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది పిఆర్ అకాడమీ వాళ్ళు. సో అందుకే నా సజెషన్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్ బెటర్ టు టేక్ దిస్ కోర్స్ రిగార్డింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ జేఈ. ఎవరైతే తీసుకుంటారో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత వెయిటేజ్, ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎంత డీటెయిల్గా మనం ఇవ్వడం జరిగింది అనేది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ దోస్ హు ఆర్ అపీరింగ్ దీస్ రైల్వే ఎగ్జామినేషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ దోస్ హు ఆర్ అపీరింగ్ ఫర్ దిస్ రైల్వే ఎగ్జామినేషన్స్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ లైట్ సబ్జెక్ట్, డోంట్ టేక్ ఇట్ యాజ్ కంప్యూటర్స్ యాజ్ అ లైట్ సబ్జెక్ట్. ఓకే, వీ విల్ మీట్ విత్ న్యూ సెషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.